మీ పిల్లల్ని గౌరవించండి. స్వచ్ఛమైన ప్రేమలాగా గౌరవించడం అనేది ఒక వ్యక్తికి మరో వ్యక్తి ఇచ్చే కానుక. మనం ఓ వ్యక్తికి ఇచ్చే విలువ అతడి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. మనం ఎవరినైనా గౌరవించడం మొదలు పెడితే వారికి కూడా మన మీద ప్రేమ గౌరవం కలుగుతాయి. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడం వలన మానసిక సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు ఎక్కువ. ఆ తరువాతే ప్రేమ ఆప్యాయతలు మొదలవుతాయి. మన పిల్లల్ని మనం గౌరవించడం ఎంతో ముఖ్యం. ఇక్కడ గౌరవించడం అంటే వారి అభిరుచుల్ని ప్రోత్సహించడం, వారికి వారి అభిప్రాయాలకి విలువనివ్వడం అని అర్థం. పిల్లల పెంపకంలో ప్రేమ గౌరవము పునాదిరాలుగా ఉంటే వాటి మీద పిల్లల ఉన్నత వ్యక్తిత్వం నిర్మించబడుతుంది. అది అద్దాల మేడ, అందమైన మేడ, అది మీ చేతుల్లోనే ఉంది. అసలు పిల్లలంటే ఎవరు? ఈ ప్రశ్న మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇందులో విచిత్రం ఏమీ లేదు. ఈ ప్రశ్నకు మీరిచ్చుకునే సమాధానాన్ని బట్టి మీ మనసులో మీ పిల్లలకు ఎలాంటి స్థానం ఉందో అర్థమవుతుంది. పిల్లలంటే సంసార వృక్షానికి కాసిన సంతాన ఫలాలు. కొంతమంది తల్లిదండ్రులకు అనవసర ఫలాలైతే మరికొందరు తల్లిదండ్రులకు అవసరానికి పుట్టిన ఫలాలు. మరికొందరు పిల్లలు తమ అనురాగ ఫలాలని హృదయపూర్వకంగా చెబుతారు. ఇందులో మీరు ఏ వర్గానికి చెందినవారైనా సరే మీ పిల్లల్ని అంతో ఇంతో ప్రేమగా చూసుకుంటారు, అందులో ఎలాంటి సందేహమూ లేదు. దుర్యోధనుడు కూడా ధృతరాష్ట్రుణ్ణి అంతే ప్రేమగా చూసుకున్నాడు. జీవించడానికి బ్రతకడానికి ఎంత భేదం ఉందో పిల్లల్ని కని ఏదో గాలికి పెంచడానికి వాళ్ళను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి మధ్య అంతే భేదం ఉంది. ఉదాహరణ, వరి మొక్కలను ఉదాహరణగా తీసుకుంటే కొన్ని ఒడ్లను తీసుకెళ్లి రాయలసీమలోను, మరికొన్ని ఒడ్లను తీసుకెళ్లి రాజస్థాన్ ఎడారిలోను, మరికొన్నింటిని గోదావరి నది తీరంలో ఉండే సారవంతమైన భూముల్లో చల్లండి. అవి చక్కగా పెరిగే అవకాశం గోదావరి తీరంలోనే ఎక్కువ. గోదావరి వెళ్లి పిల్లల్ని కనమని చెప్పడం కాదు నా ఉద్దేశం, లోపం ఒడ్లల్లో లేదని చెప్పడమే నా అభిప్రాయం. భూమి ఎంత సారవంతంగా ఉన్నా పెరుగుతున్న పైరును రైతు సరిగ్గా పెంచి పోషించకపోతే పంట నష్టం వస్తుంది. ఇక్కడ దోషం కష్టపడని రైతుదన్నమాట. ఇది గోదావరి తీరంలో పెరిగే పంటకు కూడా ఈ ఉపమానం వర్తిస్తుంది. ఇక్కడ పిల్లల్ని స్కూటీ మీద పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపడము, నెలకోసారి సినిమా, షికారు, పార్కులు అంటూ మన బాధ్యత తీరిపోయిందని అనుకునే తల్లిదండ్రులు ఇలాంటి రైతులన్నమాట. కడుపు నింపే పంటనే మనం ఇంత జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తున్నప్పుడు మరి మన కడుపున పంట మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచించవలసిన విషయం. పిల్లల మనస్తత్వం ఎప్పుడూ ఒకటే. వాళ్ళు పెరిగే పరిసరాలు, వాళ్ళను పెంచే తల్లిదండ్రులు సమిష్టి సహకారం వాళ్ళ జీవితాలకు వ్యక్తిత్వాలకు ఊపిరి పోస్తుంది. పిల్లల మనసు ఉత్త మట్టి ముద్దలు. మనమే ఆ మట్టిని ఆర్ద్రతాభావంతో తడిపి చక్కటి మూర్తులుగా తీర్చిదిద్దాలి.